ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయంలో మల్కాజ్గిరి చౌరస్తాలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం ముందు ఉందని, ఈ ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 10 సంవత్సరాలు పూర్తి చేసి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్న గారితో పాటు మున్సిపల్ మల్కాజ్గిరి మున్సిపల్ ఆఫీస్లో, అదేవిధంగా మల్కాజ్గిరి చౌరస్తాలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అందరూ మా టిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు, అదేవిధంగా మహిళా సోదర సోదరిమణులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అంగరంగ వైభవంగా కేక్ కటింగ్ చేసుకొని ఈరోజు ఆవిర్భావం సందర్భంగా మేము సంబరాలు చేసుకుంటున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. తెలంగాణ అవతరణ దినోత్సవం 10వ సంవత్సరం అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మరి మన తెలంగాణ రాష్ట్రంలో గతం కంటే ఎంతో అభివృద్ధి చెందినాం. బంగారు తెలంగాణ వైపు ముందుకు పోతున్నాం. అలాగే మల్కాజ్గిరిలో మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి. మన గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతన్న గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఇప్పుడు మల్కాజ్గిరిలో 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మల్కాజ్గిరిలో మరి ఆర్యూబి కానీ, మౌలాలి కమాన్ కానీ, మరి ప్రతి బస్సీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మరి స్ట్రీట్ లైట్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ మరి ఎక్కడ కూడా వరదలు వస్తే నీళ్ళు నిలబడకుండా మరి ఆ విధంగా మనము ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి స్థానిక కార్పొరేటర్లు అందరు ఆధ్వర్యంలో మరి ఎంతో కృషి చేసి మల్కాజ్గిరిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారు. అలాగే మనము ఈరోజు తెలంగాణ ఆవర్తన దినోత్సవం సందర్భంగా చెప్పుకోదగ్గ ముఖ్య విషయం ఏంటంటే మనం బంగారు తెలంగాణ వైపు ఎలాగ పయనిస్తున్నామో అదే విధంగా మరి ప్రతి బస్తీలో మరి కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఆధ్వర్యంలో అన్ని సమస్యలు కూడా తీర్చి మరి ఎంతో ఉత్సాహంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం పండుగలాగా మరి ప్రతి బస్సులో చేసుకుంటున్నారు.